ఎవరు అవునన్నా కాదన్నా మధ్యంతరల ఎఫెక్ట్ మందు బాబుల ఎఫెక్ట్ ఖచ్చితంగా ఎన్నికల సమయంలో ఉంటుంది అది ఫలితాల మీద ప్రభావితం చూపిస్తుంది అనేది ఒప్పుకోవాల్సిన సత్యం అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకులు ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మందు బాబులకు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు త్వరలో కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అనేది ఆ గుడ్ న్యూస్ ఏంటి ఏం చేయబోతున్నారు అనేది నిజంగా ఎగిరి గంతేసి అంత గుడ్ న్యూస్ చెప్పబోతున్నారంట ఎందుకంటే ఇప్పటికే ప్రధాన సమస్య ఏంటి ఆంధ్రప్రదేశ్లో అంటే మద్యం ధరల పెంపు కానీ మద్యం ధరలు పెంచినా ఎవరు వెనక్కి తగ్గలేదు తాగాల్సింది తాగుతానే ఉన్నారు ఏదో ఫుల్ తాగే వాళ్ళు క్వార్టర్ తాగుతారు 90 తాగుతారని లెక్కలు వేశారు కానీ ఎక్కడ లెక్కలు అయితే తగ్గలేదు ఎక్కడ మద్యం అమ్మకాలు కూడా ఎక్కడ తగ్గలేదు తాగేవాళ్ళు కూడా ఎక్కడ తగ్గలేదు తాగుతానే ఉన్నారు అయితే ఈ నేపథ్యంలో వాళ్ళ ఆరోగ్యాల మీద ఎఫెక్ట్ చూపించడం రకరకాల బ్రాండ్లు వచ్చేసినాయి ప్రత్యర్థి పార్టీల నుంచి ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంటుంది రాష్ట్ర ప్రభుత్వం అదేదో రాష్ట్రపతి మెడల్ అని ఏంటంటే స్పెషల్ స్టేటస్ అని రకరకాల బ్రాండ్లతో మందులు రావడం ఇవన్నీ కూడా ఒక రకంగా ఎక్కడో గ్రౌండ్ లెవెల్లో నెగిటివిటీ అంటే ఒక వ్యతిరేకత రావడం జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పాత బ్రాండ్లను ఇంతకు ముందు ఏ బ్రాండ్లు అయితే ఉన్నాయో అవే బ్రాండ్లను మళ్ళీ రాష్ట్రంలో ప్రవేశపెట్టే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు అనేది అయితే ఇప్పుడున్న బ్రాండ్లను పూర్తిగా తొలగించే అవకాశాలు కూడా ఉండవచ్చు అనే ప్రచారం జరుగుతోంది ఎందుకంటే ఒకసారి గతంలో ఇప్పుడున్నవి తాగుతుంటే ప్రజలు కాస్తంత ఆరోగ్యకరమైన ఇబ్బందులు కాస్తంత ప్రమాదకరంగా మారుతున్నారు కాబట్టి అదే ఆవేదన వ్యక్తం అంటే ముఖ్యంగా కీళ్లనొప్పులు రావడం ఇవన్నీ కూడా దీంతో వైన్ షాపుల మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించే పరిస్థితి కూడా కనిపిస్తోంది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కూలి పనులు చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు వాళ్ళందరూ సాయంత్రం అయితే కానీ మద్యం తాగకపోతే వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి పనిచేయలేరనమాట కాబట్టి ఇలాంటి తరుణంలో మద్యం అనేది లిమిటెడ్గా అందించే ప్రయత్నం చేయాలి కానీ ఏదో కొత్త బ్రాండ్లు తెచ్చేసి వీళ్ళ ఆరోగ్యాలతో చెలగాట మాడడం అనేది కరెక్ట్ కాదు అనే ఆలోచన చేస్తుందంట దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు దీని మీద అనేది మరి ఆంధ్రప్రదేశ్లో మద్యం విషయంలో ఉన్న సమస్యలు మీద ఇప్పటికే చాలా నివేదికలు తెప్పించుకుని వాటి మీద కూడా చర్చించారంట కూలంకుషంగా ఫైనల్గా ఏంటి అంటే మళ్ళీ పాత బ్రాండ్లు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో వైన్ షాపుల వద్దకి ఆ బ్రాండ్లు మళ్ళీ కంటిన్యూ దానివల్ల ఏంటంటే రాష్ట్రాల బోర్డర్ల దగ్గర సెక్యూరిటీ కూడా పెట్టి వాళ్ళు ఆ బ్రాండ్లు ఎక్కడ తెచ్చుకుంటున్నారు ఏంటి చెక్ చేయడం ఈ పని కూడా ఉండదు అన్ని చోట్ల ఒకే బ్రాండ్లు దొరికినప్పుడు పక్క బ్రాండ్ల నుంచి తెచ్చుకునే అవసరం కూడా ఉండదు ఆ అమ్మకాలు ఏవి ఇక్కడే కంటిన్యూ అవుతాయి ఎందుకంటే ఏదో రకంగా ఎంత చెక్ చేసినా ఎంత సెక్యూరిటీ పెట్టినా పోలీసులు ఎంత చేసినా ఏదో రకంగా అయితే వాళ్ళు రాష్ట్రాలు దాటి వెళ్ళిపోతున్నాయి పక్క రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తున్నాయి మద్యం సో దాన్ని అరికట్టడం కంటే ఆ బ్రాండ్లు ఏదో ఇక్కడే అమ్మడం బెటర్ ఆరోగ్యం కూడా బాగుపడుతుందని మరి చూద్దాం ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది క్యాబినెట్లో ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక ప్రచారం